శివంపేటలో నిర్మించనున్న మహాశక్తిపీఠం బగలాముఖి దేవాలయ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రానికి వన్నె వస్తుందని దేవాలయ నిర్మాణానికి అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వామన శర్మలు సంకల్పించడం ఆలయానికి పబ్బా రమేష్ గుప్తా మహేష్ గుప్తా దంపతులు భూదానం చేయడం గర్వించదగ్గ విషయమని హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రముఖ సంఘ సేవకులు జిన్నారం పెద్దకవుని శివకుమార్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేటలో నిర్మించనున్న బగలాముఖి దేవాలయ నిర్మాణం కోసం 10,05,516 రూపాయల విరాళాన్ని శివకుమార్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ వెంకటేశ్వర శర్మ వామన శర్మ భూదాత మహేష్ గుప్తా శాలువారతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రముఖ వేద ప్రముఖులు వేద విద్యను అభ్యసించిన పుణ్యభూమి శివంపేటలో అమ్మవారి శక్తిపీఠం నిర్మించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అమ్మవారు మన యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేస్తారు. ఈ సందర్భంగా ఏదో నాకు తోచిన విధంగా నేను మన అమ్మవారి దేవస్థానానికి దేవాలయానికి సహకరించాలి అనుకున్నాను. అది ఏదైనా కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను. కానీ వెంకటేశ్వర శర్మ గారు నేనన్ను మీరు విధులు మీకే వదిలివేస్తున్నాను, ఎందుకంటే దాని ప్రాముఖ్యత నాకు తెలియదని చెప్పాను. ఇది వారికే వదిలేస్తున్నాను. మన శివకుమార్ గారు మా ఊరి వ్యక్తి, ఆయన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గారు. ఎక్కడ ధార్మిక కార్యక్రమం జరిగినా పాపం ముందుకు చేస్తుంటారు ఊళ్ళో. ఇప్పుడు అమ్మవారి పీఠం అనగానే 10,05,116 రూపాయలు అమ్మవారికి ఇచ్చారు. ఇచ్చి ఇది నేను మొదట ఇస్తున్నాను, తర్వాత మళ్ళీ నా మిత్రులు ఎవరో ఉంటారు, మీకు ఎందుకు నేను ఉంటానని అన్నారు పాపం ఆయన అని నాతో అన్నమాట. ఎందుకంటే పాపం చెప్పరు అన్నాడు, నేను రహస్యంగానే ఇస్తాను, నేను రహస్యంగా ఇస్తాను చెప్పరు అని అన్నాడు. అంటే దానం చెప్పొద్దు అండి అని అట్లా కాదు. రెండు రకాలు, ఒకటి ఏంటంటే అమ్మవారి ముందు మీరు చెప్పే సంకల్పం చేసుకున్నట్టుగా ఉంటుంది, రెండవది మరి ఇటువంటి వదాన్యుల యొక్క విషయం 10 మంది తెలియాలని కూడా చెప్పమని నేను అడిగాను, చెప్పారు. అట్లాగే మా శివంపేట గ్రామ ప్రథమ పౌరుడు శ్రీ పత్రాల